Hi friends, ee video lo maattamma chesina andhra style homemade red chilli powder recipe ni chuddamandi. Munduga deeniki kavalsina ingredients ni ela prepare chesi pettukovalo chuddamo. So ee munduga vachedi red chilli andi. Red chilli ni select chesukunetappudu jagrattaga chusukovali. Mudatalu unnai kaakunda plain ga padavuga undevi chusukovalandi. Andi okke color lo undevi chusukovali. Vaatli yokka tudumulu teesesi oka rendu moodu rojulu endlo baaga endabetti vaati yokka ginjalni separate chesi ila ready neatiga pettu కోవాలండి పాడైపోయినవి తీసేసి మేమైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము చూడండి ఇక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా చేసి పెట్టుకోవాలి అవి దాని తర్వాత వాటి యొక్క గింజల్ని కూడా సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి బాగా ఎండిన తర్వాత ఇది చేయాలి దాని తర్వాత వేయించి పెట్టుకున్న ధనియాలు ఒక 200 grams అండ్ ఆవాలు ఒక 100 grams అండ్ జీలకర్ర ఒక 100 grams దాని తర్వాత ఒక 50 grams మెంతులండి వీటితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ అండి మిరియాలు తర్వాత ఈ గింజల్ని ఇలా సపరేట్ చేసి పెట్టుకున్న గింజలు ఇక్కడ ఉన్నాయి కదండి వీటిలో అన్నిటిని ఒక క్యాన్లో వేసుకుంటాం సో ముందుగా మిర్చిని వేసాము మిర్చి తర్వాత గింజల్ని తీసి పెట్టుకున్న గింజలను వేసామండి దాని తర్వాత వేయించి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా దాంట్లో కలిపేసేసాము చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసిపోతాయి సో క్యాన్లో అన్నీ ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేసేసి లోకల్గా ఉన్న ఒక కారం మిల్లు ఉంటాయి కదండి కారం మిల్లు వెళ్ళి పొడి చేసుకొని మెత్తగా తీసుకొని రావాలండి తీసుకొచ్చిన తర్వాత వెల్లుల్లి రబ్బలు బాగా ఒలిచి వాటిని చితక్కొట్టి కారంలో కలిపి స్టోర్ చేసుకునేటప్పుడు కారంలో కలిపి పెడితే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి అండ్ పాడవకుండా ఉంటుంది అయితే వెంటనే కాకుండా ఒక 2-3 అవర్స్ కూల్ అయిన తర్వాత మొత్తం అంతా అప్పుడు స్టోర్ చేయాలండి ఎయిర్ టైట్గా ఉండే కంటైనర్ జాడీలు కానీ ఒక పెద్ద డబ్బాలు కానీ పెట్టుకోవాలండి దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు అంటే పాడవకుండా ఉండడం కోసం చాలా టేస్టీ అండి సూపర్ టేస్టీ కారం ఇది మాకైతే బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్